మేడిగడ్డ చూడ మేలిమయ్యను పొట్ట ఇప్పు చూడు కేసీఆర్ పొట్ట ఇప్పు చూడు అన్ని పురుగులే ఉన్నా అన్నట్టుంది మేడిగడ్డ చూడ తెలుసు కదా మేడి పండు చూడు మేలిమయ్యుండును పొట్ట ఇప్పు చూడ పురుగులుండు పిరికి వాని మధుల బింక మేలాగురా విశ్వదాభిరామ వినురవేమ ఎట్లుంది పద్యమిగ మేడి పండు చూడు కేసీఆర్ కేసీఆర్ చూడు ఖతర్నాకు ఉండును ఆయన పొట్ట విప్పి చూడు మొత్తము మోసం ఉండు మొత్తము దగ కుట్రలుండు అన్నట్టుంది ఇక మోస కాని మదిల ప్రేమ ఏలాగురా విశ్వదా తెలంగాణ వాడ తెలుసుకోరా అన్నట్టుంది ఈ కథ మేటి గడ్డ జాడ చూడ ఎట్లా ఉందంటే లక్షల కోట్లతో కట్టిన బ్యారేజీలు కూలుతున్నాయి రావుల ధ్వజం నేడు మేటిగడ్డ సందర్శన కథ పోమి పనిగా మేటిగడ్డ సందర్శన అంటే ఇక మీ కేసీఆర్ ఇక వచ్చింది నీకు దాడి కల్వకుర్తి మండలం జిల్లాల గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు భార్యతో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి కల్వకుర్తిలో జరిగిన బహిరంగ సభకు హాజరైన ప్రజలు చూడండి హరీష్ రావు పో ఆ ఎల్పినగర్ రామ్మోహన్ ఇంట్లో వచ్చి పో జోలి పెట్టి తొలకరా పో నాగంజనార్థ రెడ్డి ఇంటికోరి పొండాల లక్ష్మి ఇంటికోరి సచ్చిపోయిన రైతులు ఇంటికోరు మీ మీ తోపతాసిన మీ పాలన మీరు ఎంత దుర్మార్గులా నాకు అర్థం కాదు చూసుకొని నేర్చుకోండి ద విజరడ్ లీడర్ రాహుల్ గాంధీ ఎక్కడ పోయిండో ఏమండి కల్వకుర్తి మండలం జిల్లెడి గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు భార్యతో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ సిగ్గు తెచ్చుకోండి అటునా మీ కుటుంబము సిగ్గు తెచ్చుకోండి మీ ముఖాలకు ఇక్కడ ఏ కౌలు రైతునన్నా పలకరించిన పాపిస్టి పాలన నా మీద అని అడుగుతా ఉన్నా నేను రాహుల్ గాంధీ చూసి సిగ్గు తెచ్చుకోండి అంటున్నా దోసుకోవడం కాదు కుటుంబ పాలన చేయడం కాదు భూములు అమ్మడం కాదు నిరుద్యోగులను బాధ పెట్టడం కాదు ఇలాంటి పనులు చేయండి సన్నాసులారా మీ ఎమ్మెల్యేలు అయితే రాక్షసులై దోసుకొచ్చుంటారు తాలూకుల మీద పడి మీరు మీ చెత్త పాలన ఏవిఎం ఛానల్ చూసిన అందరూ సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి ప్రజలకు తోలండి వీళ్ళ సంగతి తేలిపోతుంది ఏంది బ్రదర్ ఇది ఈరోజు నేర్చుకోండి ఒక కౌలు రైతుతో చనిపోతే పోయి పలకరించిన జాతీయ స్థాయి నేషనల్ లీడర్ ద హీరో వన్ అండ్ ఓన్లీ పర్సనాలిటీ కాశీ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకున్న వీరుడా రాహుల్ గాంధీ మాటలు తక్కువ చేతలు ఎక్కువ ప్రేమ గుండెల నిండా ప్రేమ ఎక్కువ ఇలా అనేకమైనటువంటి గొప్ప కార్యక్రమాలకు కారకుడు ఇలా నేనొక్కనే లీడర్ నరేంద్ర మోడీ చూటుపూటి ఏవో కొంతమంది సన్నాసిగా నరేంద్ర మోడీ లీడర్ మేమంతా సన్నాసరం నరేంద్ర మోడీ రాహుల్ అట్లా కాదు రాహుల్ గాంధీ అట్లా మీరందరూ లీడర్లే మీరందరూ లీడర్లే దేశంలో ఉన్న వాళ్ళందరూ లీడర్లే ఈ దేశం అంతా మీది అంటాడు ఈ నాయకుడు మా తోపతాసిరి సన్నాసులు కేసీఆరే లీడర్ మా నరేంద్ర మోడీ లీడర్ వాళ్ళైతేనే మందిని బాగా ముస్తారు వాళ్ళైతేనే ఈ ధమాకి లేని పాలన చేస్తారు వాళ్ళైతేనే పిచ్చి కూతలు కూస్తారు వాళ్ళే లీడర్లు భూమి మీద పుట్టలేదు సిగ్గు శరం ఏమి లేదు మా వాళ్ళకు తెలుసుకోండి చూసి తెలుసుకోండి ఎక్కడి రాహుల్ గాంధీ జాతీయ లీడరు ఎక్కడి కల్వకుర్తి ఎక్కడి జిల్లాల ఎక్కడి జిల్లాల గ్రామము ఇవాళ కౌడు రైతులు పలకరించుడ సోయి ఏడబెట్టుకుంటావు కేసీఆర్ తలకాయ పావజలు వండుకోపో మీటింగ్లు ఇలా బహిరంగ సభలు మంది పైసలతో ఫామ్ హౌజులు మంది పైసలతో విమానాలు మంది పైసలతో మన ఏం భావనమయ్య అది పార్టీ ఆఫీసులు మంది పైసలతో భూములు కొని లగ్జరీలు అనుభవించాలా ఆయన తిని పండాలి మీ చెత్త పాలన మీది మీ బతుకు శనేశ్వరుడు వైపు దాపరించడం ఈ రాష్ట్రానికి అని చెప్పి చూస్తూ ఉన్నారు ఎదుడు అశేష జన సముద్రం మొత్తం మేము నిర్మించిన సాగర జూరాల శ్రీరామ్ సాగర్ సింగూరు వంటి పటిష్టంగా ఉన్నాయని చెప్పాడు తలకా కేసీఆర్ నెత్తి గుద్దుకో ఆ పామౌతుల పోయి చెట్టుకన్నా గుద్దుకో నెత్తి మీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి యాగం చేస్తున్నాడు మోసం చేయనికి ఇది మేము లక్షలాది ఎకరాలు పంచితే మీరు ధరణితో 20 లక్షల ఎకరాలు కాజేశారు అయిపోయా ఏం చెప్తారు సమాధానం అని అడుగుతా ఉన్నా కేటీఆర్ ట్విట్టర్ టిల్ అన్నాడు ఇలా మదాస్ కానా ట్విట్టర్ టిల్ అన్నా
చెప్పు మరి ఏం చెప్తావు మేము లక్షలాది ఎకరాలు పంచితే మీరు ధరణి తెచ్చి 20 లక్షల ఎకరాలు దోసుకోరు చెప్పురి మరి అంటురా చెప్పురి సమాధానం కేసీఆర్ బై బై అని ప్రజలు అంటున్నారు ఆయన ఓటమి ఖాయమైంది ఎస్ 100% అయిపోయింది అని ఎప్పటి నుంచో చెప్తా ఉన్నా ఇలా 2% ఓట్లు బీజేపీ బీజేపీ అంటే 2% ఓట్లు ఉన్న బీజేపీ బీసీ నేతలు సీఎం చేస్తుందా బీజేపీ గెలవంది ఎట్లా చేస్తా సార్ కనీసం 70 సీట్లు గెలవాలి 60 సీట్లు దాటాలి 2% ఓట్లు కాదు బీజేపీకి తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఘోరము ఒక్క క్యాండిడేట్ కూడా గెలిచే పరిస్థితిలో లేడు ఆయన బీసీ సీఎం ప్రకటించాడు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఆర్ కృష్ణ కూడా ప్రకటించాడు ఆయన ఒక ప్రకటించిన క్యాండిడేట్ పేరు చెప్పాడు దమ్మున లీడర్ చంద్రబాబు నాయుడు ఆర్ కృష్ణయ్య ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పాడు బీసీ అభ్యర్థి అని చెప్పాడు చెప్తే బీసీ అభ్యర్థి అని చెప్పాడు చెప్తే ఏమైంది ప్రజల వేల ఓట్లు ఆర్ కృష్ణ ఒక్కడు గెలిచారు అన్ని జీడిపి ఓడిపోయింది అది పరిస్థితి घोरमेल परस्थित इला केसीआर बाय बाय अंटे प्रजो आयन को ओटमी खाएं इक रुशात ओटल ओटल बीजेपी बीसी नेता सीएम चुस्त एट सर गेलवे सीएम अतारा मोदी केसीआर नीचे डबूल तस्कोनी देशमंत मजलिस पोटी मोदी केसीआर नीचे डबूल तस्कना देशमंत मजलिस पोटी ये करेक्ट మోడీ కేసిఆర్ కేసిఆర్ ఇద్దరు మజ్లిస్ పార్టీకి ఇస్తారు అసదుద్దీన్ ఓవైసీకి పైసలు ఇచ్చి కాంగ్రెస్ ని ఓడించడానికి కేసిఆర్ అనే దుర్మార్గుడు నరేంద్ర మోడీ అనే దుర్మార్గుడు ఇద్దరు కాంగ్రెస్ ని చేస్తా ఉన్నారు వీళ్ళు కథం చేద్దాం కాంగ్రెస్ ను చూసి మోడీ కేసిఆర్ కలలో కూడా భయపడుతున్నారు ఇక అవ్వా క్యా బాత హై భై కాంగ్రెస్ ను చూసి ప్రజలు కాంగ్రెస్ అంటే ప్రజలను చూసి మోడీ కేసిఆర్ కలలో కూడా అబ్బా నిద్ర లేచే వరకు వాయమ్మ కాంగ్రెస్ ఏమో చేస్తాడని నరేంద్ర మోడీ భయపడుతున్నాడు కేసిఆర్ భయపడుతున్నాడు రాహుల్ గాంధీ చెప్తున్నాడు పనిమంతుడు పందిరేస్తే కుక్క తోక తలిగి కూలిపోయిందన్న కాళేశ్వరం తయారైందని రేవంత్ రెడ్డి అన్నాడు అయిపోయింది పనిమంతుడు పందిరేస్తే కుక్క తోక తలిగి కూలిపోయిందట ఇది పరిస్థితి ఇయాల కేసీఆర్ అతి తెలివి వల్లే ఆ ప్రాజెక్టుకు ఈ దుస్థితి వచ్చింది పీసీసీ రేవంత్ రెడ్డి అయిపోయింది అయిపోయింది ఆయన కేసీఆర్ పోయిరా పోయిరా అయ్య అని పాటేశాం మోడు కాంగ్రెస్ లోకి వివేక్ బీజేపీని వీడిన మాజీ ఎంపీ కుమారుడు వంశకృష్ణతో కలిసి రాహుల్ సమక్షంలో పార్టీలోకి రాక్షస పాలన అంతానికే కాంగ్రెస్ లో చేరా అని చెప్పి వివేక్ మాట్లాడుతూ ఉన్నాడు సూపర్ ఇలా కాంగ్రెస్ బలం పెరిగిపోయింది ఏం చేస్తారో అర్థం కాని పరిస్థితి